ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున శుభములు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. గత వారం మనం యేసుప్రభు జీవితంలోని ఘట్టాలలో కొన్నిటిని పరిశీలించాం. ఈరోజు మరికొన్ని విషయాలను పరిశీలిద్దాం. ప్రభు జన్మము తర్వాత మత్తాయి సువార్తలో పేర్కొనబడినటువంటి సంఘటన, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన సందర్శించటము, దీనినే మనము సాక్షాత్కార పండుగగా కొనియాడుతూ ఉన్నాము. అనగా దేవదేవుడు తన కుమారుణ్ణి అన్యులకు సాక్షాత్కరింపజేయటము, అన్యులకు తెలియజేయటము. ఇక్కడ ఈ సంఘటన మనం పరిశీలించినప్పుడు దానిలోని అంతరార్థాన్ని, పరమార్థాన్ని మనము గ్రహించాలి. అనేక మారులు, బహుశా గురువులు ఈ విషయాన్ని ఎన్నో విధాల తెలియజేస్తూ ఉంటారు. అయినా మరొకసారి ఈ సంఘటనలోని అంతరార్థాన్ని, ఈ నిగూఢ రహస్యంలోని అంతరార్థాన్ని తల్లి శ్రీ సభ ఏ విధంగా అర్థం చేసుకుంటుందో, ప్రకటిస్తుందో మనం పరిశీలిద్దాం. ఈ సంఘటన అనగా తూర్పుదేశ జ్ఞానులు రావటం వలన మొదట ఇజ్రాయేల్ ప్రజలలో ఒక గుర్తింపు, లేక ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ప్రకటన జరిగిందని మనం గుర్తించవచ్చు. యేసు ఇజ్రాయేలీల మెస్సియా అని. అదిగో జ్ఞానులు యెరూషలేము పట్టణములోకి వెళ్ళి హేరోదరాజు సన్నిధానానికి వెళ్ళినప్పుడు యూదుల రాజు ఎక్కడ జన్మించాడని ఆ జ్ఞానులు అడిగినప్పుడు హేరోదరాజు అదిగో ధర్మశాస్త్ర బోధకులను పిలిచి ఎక్కడ జన్మిస్తారని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకులు ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని తెలియజేసి ఉన్నారు. ఆ విధంగా మొదట ఈ ఇజ్రాయేల్ ప్రజలు మెస్సియాను గురించి, వారు ఎదురు చూసినటువంటి ఆ మెస్సియాను గురించి తెలుసుకునే అవకాశము అక్కడ వారికి కనపడింది. ఆ విధంగా ఆ తర్వాత వారు, ఆ జ్ఞానులు వెళ్ళి ప్రభువుని చూచి ఆరాధించినప్పుడు అక్కడ అన్యులకు దైవకుమారుడు, లేక అన్యులకు ఒక రక్షకుడు జన్మించాడని వారు కూడా గుర్తించగలిగారు. ఈ విధంగా తండ్రి దేవుడు తన కుమారుని గురించి అన్యులకు, ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఎరుక చేయటమే ఈ సంఘటనలోని ముఖ్యమైనటువంటి పరమార్థము. అయితే ఇక్కడ తల్లి శ్రీ సభ ఒక విషయాన్ని మనకు ప్రకటిస్తూ ఉంది. ఈ అన్యులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించినప్పటికీ
వారు యూదుల వైపు తిరిగితేనే యూదుల దగ్గరనే యూదుల ద్వారానే వారు తెలుసుకోగలిగారని శ్రీసభ ప్రకటిస్తోంది. కనుక ఆ మెస్సియాను గురించి, యూదారాజును గురించి తెలుసుకోవాలంటే యూదుల వైపు తిరగవలసిన అవసరము ఉందని, కనుక వారు ప్రవక్తల ద్వారా తెలియపరిచినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని వారు మెస్సియా ఎక్కడ జన్మిస్తారు, క్రీస్తు ఎక్కడ జన్మిస్తారు అనే విషయాలను వారు తెలుసుకోగలిగారు, తెలియజేయగలిగారు. కనుక పాత నిబంధనలో అనేటువంటి వాగ్దానాలను యూదుల ద్వారా మాత్రమే తెలుసుకోగలరు అని అర్థమవుతూ ఉంది అని తీర్థ తల్లి శ్రీసభ బోధిస్తూ ఉంది. ఈ విధంగా అన్యులు కూడా ఇజ్రాయేలులతో పాటు దేవుని వారసత్వంలో పాలు పంచుకోగలుగుతున్నారని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. కనుక ఆనాడు ఈ అన్యులు, అన్యులైనటువంటి జ్ఞానులు వారు రావటం అనేది, అదిగో దేవుడు తన కుమారుణ్ణి సర్వ ప్రజల కోసము పంపించారని, ఏర్పాటు చేశారని, సిద్ధపరిచారని మనకు అర్థమవుతూ ఉంది. ఈనాడు అనేక మంది క్రైస్తవులు, కథోలికులు దేవుడు తమ కోసమని అన్యులను ఒక్కోసారి ఆటంకపరిచిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఏర్పాటు ఆదిలోనే మనకు కనిపిస్తూ ఉంది, తన కుమారుని సర్వజనుల కొరకు పంపించారని. కనుక ఆయన చేత ఎన్నుకోబడినటువంటి మనము సర్వజనులు ప్రభువును తెలుసుకోవాలని, విశ్వసించాలని, అంగీకరించాలని, మనతో పాటు వారు కూడా దైవవరములో, రక్షణలో పాలు పంచుకోవాలని మనందరం కూడా గుర్తించాలి. ముఖ్యంగా మనము ఒక విధంగా అన్యులము, కానీ మనము అంగీకరించబడ్డాం, పిలువబడ్డాం. కనుక మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, ఆయనకు ఏర్పాటును తెలుసుకొని అందరూ కూడా రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో, తమ తమ స్థాయిలో, తమకు తగిన విధంగా అన్యులను ప్రభువైపుకు నక్షత్రం వలె నడిపించగలగాలి. క్రైస్తవులలో అనేక మంది అతి సామాన్యులు, ఆకాశ నక్షత్రము ఏమీ బోధించలేదు, ఏ అద్భుత కార్యాలు చేయలేదు, ఏ బోధన చేయలేదు, అయినా జ్ఞానులను సైతము నడిపించగలిగింది. అలాగే ఈరోజు సామాన్యులైనటువంటి క్రైస్తవులు బోధించలేకపోవచ్చును, అద్భుతాలు చేయలేకపోవచ్చును, ఏమీ మాట్లాడలేకపోవచ్చును, కానీ వారి జీవితాలే ప్రభువైపుకు ఇతరులను నడిపించగలవని ఈ సంఘటన ద్వారా దేవదేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు ఆకాశ నక్షత్రం లాంటి వారు, యేసుప్రభు యొక్క వెలుగును పొంది ఆ వెలుగును ప్రకటించగలిగితే ఆకాశ నక్షత్రం వలె మనం కూడా అనేక మందికి మార్గదర్శకము కాగలమని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు జీవితంలో
జరిగినటువంటి సువార్తలో పేర్కొనబడినటువంటి మరొక సంఘటన. ఆయన దేవాలయములో సమర్పించబడటము. ఆనాటి మోషే ధర్మశాస్త్రం ప్రకారము మరియా యోసేపులు బాలును తీసుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళటము, ధర్మశాస్త్రం ప్రకారము తమ విధులను నెరవేర్చడము మనం లూకా సువార్తలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఈ యొక్క సంఘటన నిగూఢమైనటువంటిది. దైవకుమారుడు ఆలయంలో దేవునికి అర్పించబడుట. ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని తర్వాత పరిశీలిద్దాం. ఇదివరలో మనం చూసినట్లుగా మరొకసారి యేసు ప్రభు తనను తాను మోషే ధర్మశాస్త్రానికి చట్టానికి విధేయిస్తున్నాడని మనం గుర్తించాలి. ఆ విధంగా అక్కడ యేసు తనను తాను మరియ యోసేపుల ద్వారా సమర్పించుకోవటము. నిర్గమకాండములో మనం చూసినట్లుగా ప్రతి మొదటి మగబిడ్డ దేవునికి చెందవలనని నిర్గమకాండము 13:1-2 12-13 మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా మరి యోసేపుల యొక్క ప్రథమ పుత్రుడిగా తొలి పంటగా తొలి సంతానముగా ఆయన దేవునికి ఆలయములో సమర్పించబడుతూ ఉన్నాము. ఈ యొక్క సంఘటన అర్థాన్ని సిమియోను గారు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. మొదట సిమియోను అన్నమ్మ ప్రభువుని గుర్తిస్తుంది. ఇది ఒక సంగమం, సమాగం, ఎన్కౌంటర్. ఇజ్రాయేలు ప్రజలు తమ నిరీక్షణ ఫలమైనటువంటి మెస్సియాతో ఇది ఒక సంగమం, ఇది ఒక ఎన్కౌంటర్ అని ఆదిలో ప్రజెంట్ అయిన సాంప్రదాయము తెలియజేస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఈ నిరీక్షణ ఫలిస్తూ ఉంది. ఎంతో కాలముగా వారు ఎదురు చూసినటువంటి ఆ మెస్సియాను యేసునందు సిమియోను అన్నమ్మ గుర్తిస్తూ ఉన్నారు. మరొకసారి మరలా ఈ సంఘటన ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, తన కుమారుడు అన్యులకు వెలుగని ఇజ్రాయేలు ప్రజలకు మహిమని సిమియోను ప్రకటిస్తున్నాడు. అన్యులకు మార్గచూచక మగు వెలుగు. దేవుడు తన కుమారుని మరొకసారి అక్కడ ఆలయంలో సమర్పించబడినప్పుడు ఏమిటి ఆయన అని సిమియోను ద్వారా తెలియజేస్తున్నారు. అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, ఇజ్రాయేలు ప్రజలకు మహిమను చేకూర్చు వెలుగు అని. ఒక గురువుగారు చెప్పినట్లుగా వాస్తవానికి ఇక్కడ మరియ యోసేపులు యేసు ప్రభువుని బాలయేసుని దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా మనం అర్థం చేసుకునేటువంటి విషయము. కానీ ఇక్కడ దేవదేవుడే తన కుమారుని
మానవజాతి కోసము అర్పణ చేస్తున్నారు, అంకితం చేస్తున్నారు. అన్యులకు వెలుగవటానికి గాను, ఇజ్రాయేలు ప్రజలకు మహిమను చేకూర్చడానికి గాను ఆయన తన కుమారుణ్ణి అక్కడ మానవజాతికి అంకితం చేస్తున్నారు, అర్పణ చేస్తున్నారని ఒక గురువుగారు తెలియజేస్తున్నారు. ఇందులో ఎంతో వాస్తవం ఉందని మనం గ్రహించాలి. ఒక ప్రక్క యేసు ప్రభు తనను తాను మోషే ధర్మశాస్త్రం ప్రకారము దేవునికి సమర్పించుకున్నప్పటికీ, వాస్తవంగా దేవుడు కూడా తన కుమారుణ్ణి మానవజాతి కోసము అర్పణ చేయటము ప్రారంభించారు. అక్కడే ఆయన యేసు తన కుమారుడు మానవజాతి కోసం అంకితమవుతారని తెలియజేస్తున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే సిమియోను చెప్పినటువంటి మాటలు, ఇదిగో ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. అక్కడే ప్రభు యొక్క అర్పణ లేక బలి ఆరంభమవుతుంది. సిమియోను మరొక మాట చెప్తున్నాడు, నీ హృదయమున ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరే మాటతో చెప్తున్నారు. అంటే అక్కడ దేవదేవుడు ముందుగానే నిర్ణయించాడు, ఇక తన కుమారుడు లోకరక్షణ కొరకు బలి అవుతారని సూచిస్తూ ఉన్నారు. కనుక ఆ విధంగా అక్కడ దేవుడే ఇక మానవజాతి కోసము తన కుమారుని అర్పణ చేస్తున్నారు. ఈ అర్పణ కలువరిగిరి బలిలో పరిపూర్ణమవుతుంది. ఈ విధంగా దేవుడు తన యొక్క కుమారుని యొక్క ఈ దేవాలయ అర్పణలోని అంతరార్థాన్ని మనము గుర్తిస్తాము. అక్కడ యేసు ప్రభువుకి వ్యతిరేకత, ఎదురీత ఆరంభమవుతుందని అక్కడ సిమియోను తెలియజేస్తున్నాడు. ఇదిగో అయిన అనేక మందికి పతనమునకును ఉద్ధరింపునకును కారకుడగును. కనుక అక్కడే సిమియోను ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయన అందరి కొరకు పంపబడినప్పటికీ ఆయనను అంగీకరించిన వారు ఉంటారని, వ్యతిరేకించేవారు ఉంటారని, తిరస్కరించేవారు ఉంటారని ముందుగానే అదిగో సిమియోను ద్వారా దేవదేవుడు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రభు యొక్క బలి ఆరంభమవుతుంది. అక్కడ సిమియోను ఆ విధంగా ఈ మాటలన్నిటి ద్వారా ఈయన అందరి కోసము సకల మానవాళి కోసము పరిపూర్ణ బలిని సమర్పించబోతున్నారని ముందుగానే తెలియజేస్తున్నారు. తర్వాత ఘట్టము ఐగుప్తుకు పలాయనము. హేరోదురాజు వలన మరే యోసేపులు చిన్నారి బాలయేసును తీసుకొని ఐగుప్తునకు పయనమవుతూ ఉన్నారు. ఆ సందర్భంగా అనేక మంది పసిబిడ్డలు, పసికందులు బలవుతూ ఉన్నారు. అక్కడే క్రీస్తు జీవితంలోని విషయము లేక సిమియోను ప్రవచనము ప్రారంభమవుతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆయన బాల్యం నుండి ఆ తర్వాత ఆయన జీవితంలో జరగబోయేటటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదట మనం చూసినట్లయితే కొంతమంది ఆయన అంగీకరించారు, అక్కడే మనకు నిలువెచ్చనితనం కూడా కనిపిస్తూ ఉంది. జ్ఞానులు హేరోదురాజు సమక్షంలోకి వచ్చినప్పుడు అదిగో ధర్మశాస్త్ర బోధకులు
బైబిల్ పండితులు వారు నిరీక్షించిన మెస్సయా బెత్లెహేములో పుడతారని చెప్పారు. కానీ ఆ తర్వాత భయం వలన మరి దేని వలన వారు ఆసక్తి చూపించలేదు. ఇదిగో వీరు వచ్చి బెత్లెహేములో మెస్సయా జన్మిస్తాడని వారి ద్వారా విన్నటువంటి ఆ ధర్మశాస్త్ర బోధకులు పోనీ ఇది కనీసము నిజమా కాదా, ఇది జరిగిందా లేదా, ఆ మెస్సయా జన్మించాడా లేదా వెళ్ళి చూద్దామని ఆలోచన వారికి లేకపోయింది. హెరోదు అడిగాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని పరిశీలించారు, ప్రవక్తలను పరిశీలించారు. ఇదిగో మెస్సయా బెత్లెహేములో జన్మిస్తాడని తెలియజేశారు. కానీ వారు మౌనంగా ఉండిపోయారు. ఆ విధంగా నిలువెచ్చినతనాన్ని చూపిస్తూ ఉన్నారు. అయితే మరికొందరు హెరోదు రూపంలో ఆయనను వ్యతిరేకించడానికి, తిరస్కరించడానికి, చంపడానికి సిద్ధపడ్డట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక ఆయన తర్వాత జీవితంలో జరగబోయే విషయాలు ఇదిగో ఇక్కడ ఆయన పుట్టుకతోనే ఆరంభమవుతున్నాయి. అంగీకారము, తిరస్కారము, నులివెచ్చనితనము, ఇవే మానవులు యేసుక్రీస్తు ఎడల చూపించినటువంటి విషయాలు. చీకటి ఆయన అంగీకరించలేదు. ఆయన తన వారి వద్దకే వచ్చను, కానీ తన వారే ఆయన అంగీకరించలేదు. ఆయన ఎందుకు జీవం ఉండినో ఆ జీవం మానవులకు వెలుగాయను, కానీ ఆ వెలుగును చీకటి అంగీకరించలేదని యోహాను గారి ద్వారా మనం వింటూ ఉన్నాము. ఈ విధంగా పసిబిడ్డలను చంపటంలో కూడా మనకు ఆ విధంగా యేసుని యొక్క తిరస్కారం, యేసుని తిరస్కరించే పరిస్థితి ఏర్పడుతుందని, ఆయన యొక్క రక్షణను తిరస్కరించేవారు ఉంటారని మనకు ప్రారంభంలోనే తండ్రి దేవుడు ఈ ఐగుప్తు పలాయనము ద్వారా తెలియజేస్తున్నారు. ఆయన తన ఆరుకారుకు వచ్చిన కానీ తన వారి ఆయనను అంగీకరించలేదు. ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క జీవితము పసితనము నుండే ఆయన హింసాత్మకమైనటువంటి నీడలో ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఐగుప్తుకు వెళ్ళటము, ఆ తర్వాత మరి ఐగుప్తు నుంచి తిరిగి రావటము, ఇది మత్తయి సువార్తలో మనం వింటూ ఉన్నాము. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మత్తయి గారు యూదులను దృష్టిలో పెట్టుకొని మత్తయి ఒక యూదుడు వలె ప్రభుని అంగీకరించినట్లుగా మనకు తెలుసు. కనుకనే మత్తయి గారు ఇదిగో ఆయన ఈజిప్తు నుంచి తిరిగి పలస్తీనా దేశం రావటాన్ని ఆయన అలనాటి నిర్గమముతో పోలుస్తూ ఉన్నారు. అలనాడు మోషే ఏ విధంగా తన ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి బానిసత్వం నుంచి విడుదల చేసి జలముల గుండా నడిపించి ప్రజలకు విముక్తిని కలిగించారో, వాగ్దాన భూమికి నడిపించారో, ఆ విధంగా యేసు ప్రభు ఈజిప్తు నుంచి రావటం కూడా క్రొత్త నిర్గమము లేక క్రొత్త విమోచన ఆరంభమైందని మనకు దానిలోని అంతరార్థాన్ని తెలియజేస్తున్నారు. ఇంతటితో ఈ వారం ఈ విషయాన్ని మనం ముగిస్తూ మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.